అండ్ మంచి సాల్ట్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి కదా సినిమాలో, సూపర్. లైక్ ఎలా కన్నీరు పెట్టించేవి కూడా ఉన్నాయా, కన్నీరు కారితే వచ్చేది ఉప్పే కదా, అట్లా ఉప్పు ఎలిమెంట్ లో అయితే మీరు చాలా ఉంటాయి అక్క, వాళ్ళ జర్నీ మీకు మజా వస్తుంది. కామెడీ ఎక్కువ ఉంటుందా, ఉప్పు కన్నీరు ఎక్కువ ఉంటుందా? ఉప్పు కారం కరెక్ట్ ఉంటాయి అక్క, అంటే నేను పెట్టబోయే ఆవకాయ లాగా అన్నమాట. వెరీ నైస్, బ్యాలెన్స్డ్ ఉంటాయి అక్క. ఓకే, పెట్టేయండి అమ్మా ముక్కలన్నీ ఇందులోకి. కీప్ ఇట్ హియర్, కీప్ ఇట్. ఒక మంచి ఇంట్రెస్టింగ్ సీన్ చెప్పు సుమంత్ ఇందులో. మేమిద్దరం ఒక డైలాగ్ చెప్తాం ఈ సినిమాలో. యాక్చువల్ గా ఈ పిల్ల నన్ను అడిగితే నేను దానికి రిప్లై ఇస్తాను, అది చాలా ఇష్టమైన డైలాగ్ నాకు. ఇప్పుడు చెప్పొచ్చా? చెప్పకూడదా? రివీల్ చేయకూడదా? ఉంది అక్క. అయితే ఒకసారి నిజంగా నేను ఏంటంటే అనుకుంటున్నా బావా, ఓ సినిమా మర్దల్దానా, ఓడి చెప్తే గుర్తుపెట్టుకోను, నీకంటే తో పిల్ల, నీకంటే కిరాకున్న పిల్ల, నీకన్నా మస్తు పైసలు ఉన్న పిల్ల, మస్తు చదువుకున్న పిల్ల, ఇక ఇట్లాంటి పిల్లని చేసుకుంటే మైగాన్ లైఫ్ సెటిల్ అయ్యి, ఇంకా ఇట్లాంటి పిల్లొక్కతో వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావు అమ్మయ్య అని అదే ఆఫర్ ఇచ్చింది అనుకో, దాన్ని మంచిగా కూర్చోబెట్టి ఒక గ్లాస్ థమ్స్అప్ ఇచ్చి చిన్నప్పటి నుంచి మౌనికని మైగాడు ఎంత లవ్ చేస్తుండో అర్థమయ్యేటట్టు చెప్తా దానికి. ఇప్పుడు నువ్వే చెప్పు ఎంత లవ్ చేస్తుంది బావ నేను. సూపర్ సూపర్ సూపర్, అర్థమైంది కదా, ఎవరైనా వచ్చినా సరే మీరు ఇవన్నీ చెప్పాలన్నమాట. సో ఇప్పుడు ఉప్పేద్దాము. ఓకే, ఈ ఆవకాయ ముక్కలు కరెక్ట్గా కొలతలు తీసేసాం కాబట్టి దాంట్లోకి సరిపడేటువంటి ఉప్పు కూడా వేస్తున్నాం. కమాన్, ఉప్పు చాలా చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్, సరిపోద్ది ఇది చాలు, ఎందుకంటే ముక్కలు కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు నాకు నెక్స్ట్ కారం, కారం కారం కావాలి, కారం కారం ఫ్రెష్ కదా, సూపర్ ఫ్రెష్. ఓకే, ఒకసారి వాసన చూడు, ఫ్రెష్ కదా. కారం అంటే ఫుల్ ఘాటు, తక్కువ తగిలేస్తుంది మనకి, కొత్తగా పట్టించిన కారం అక్క. అదే అదే, ఇప్పుడు కారం అంటే ఉడుకు రక్తం అన్నమాట, అట్లా యూత్ రిలేటెడ్ గా ఎలా ఉంది ఈ సినిమా? యూత్ ఎనర్జీ ఉంటది అక్క, యూత్ ఎనర్జీ, యూత్ ఎనర్జీ ఉంటది. ట్రైలర్ లో మేము ఒక డైలాగ్ పెట్టినాం, యూత్ ని ఎంకరేజ్ చేయాలి, దమ్ దమ్ చేయొద్దు అని. అందరం ఎంకరేజ్ చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ వాళ్ళకి దమ్ అవుతుందని గమనించాం. సో యూత్ ని చూసే పర్స్పెక్టివ్ మారుతుంది, పెద్దోళ్ళు ఎట్లా చూడాలంటే యూత్ కూడా తెలుస్తుంది అసలు ఏం చేయాలి, ఎనర్జీ ఉంది కానీ రైట్ డైరెక్షన్ లేకపోతే ఎట్లా అయితే ఏమైతుంది, ఉంటే ఎట్లా అవుతుంది, దీని మీద నడుస్తుంటది. అంటే యూత్ అంటే మళ్ళీ స్ట్రైట్ ఫార్వర్డ్ అట్లా నిజాయితీగా చెప్పే ఉంటాయా? అంటే మేము ఏం చేసినా నిజాయితీగానే ఉంటుంది. ఓకే, ఏది చూపించు, వెల్లుల్లిపాయ ఎట్లా వచ్చావో నిజాయితీగా బా, కరెక్ట్, నేను నమ్ముతున్నాను. నిజాయితీ టచ్ అయ్యే ఉంటాయి, చాలా హానెస్టీ కనిపిస్తుంది మీకు. కానీ ఇదిగో నువ్వు చెప్పు, మొత్తం అంతా ఇప్పుడు తెలంగాణ యాసలో ఎక్కువ ఉంది కదా, ఓన్లీ తెలంగాణ యూత్ కి కనెక్ట్ అవుతుందా? యూత్ ఆంధ్ర యూత్ కాబట్టి కొంచెం కళ్ళు మూసుకోండి అందరూ, నేను కారం వేస్తున్నాను స్పూన్తో. రెడ్ రెడ్ గా అసలు ఈ స్పైస్ కరెక్ట్ గా ఉండాలి కదా ఏ సినిమాలో అయినా. కానీ ఇంత మీరు చేయాలి అంటే, మీరేమో కాలేజ్లో ఉన్నప్పుడు వెబ్ సిరీస్ చేశారంట కదా, ఆ వెబ్ సిరీస్ చూసి ఆ తర్వాత చాయ్ బిస్కెట్ వాళ్ళు కూడా పిలిచి మీతో సినిమా అని చెప్పారు. కానీ అలా చేయాలి అంటే డబ్బులు కావాలి, అంటే ప్రొడ్యూసర్స్. ప్రొడ్యూసర్స్ ఎలాంటి వాళ్ళు అంటే ఇందులో మెంతులు లాంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళు అప్పుడప్పుడు వచ్చే ఏంటి షూటింగ్ జరుగుతుందా, అప్పుడప్పుడు షూటింగ్ స్పాట్లో కానీ బిగినింగ్లో ఉండుంటారు. సో అట్లా మెంతులు లాంటి ప్రొడ్యూసర్స్ గురించి నాకు చెప్పండి, తగులుతుంటారు కానీ చాలా ఇంపార్టెంట్. యా, యాక్చువల్గా మంచి క్వశ్చన్ అక్క, అంటే మిగిలినవన్నీ కాదా, సరే చెప్పు. అన్ని మంచి క్వశ్చన్ లెక్క, మెంతులు ఓకే, అన్న వాళ్ళతో చాలా మజా వస్తుంది అక్క. ఎక్కడ పర్సనల్గా మా టీంతో అయితే ఎక్కడ మేము అరే వీళ్ళది మేము ఫేమస్ టీమ్, మేము ప్రొడ్యూసర్స్ అనే ఇలాంటి రిలేషన్ కాదు. మన తమ్ముళ్ళు మనోళ్ళు అంతా మేమేం తప్పు చేసినా ఎత్తి మీకు వెళ్ళి అట్లా కాదు, ఇట్లా చేయాలి అంటే ఓకే డన్, అంటే ఒక గైడెన్స్. ఇప్పుడు మా 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 సినిమాలో జింక వేణు అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, యూత్కి సపోర్ట్ చేస్తుంటారు, వాళ్ళు రాంగ్ డైరెక్షన్లో పోతుంటే ఆ సర్పంచ్ సపోర్ట్ చేస్తుంటారు, ఆయన కూడా యంగ్ సర్పంచ్. మా రియల్ లైఫ్లో మా సర్పంచ్లు కిరణ్ ఆన్ స్క్రీన్ అయితే ఆఫ్ స్క్రీన్లో మమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేసేది అన్నగన్న శరత్ అన్న. ఉట్టి సినిమా విషయంలో కాదు, మా పర్సనల్ లైఫ్లో కానీ అంటే మమ్మల్ని చాలా బ్యూటిఫుల్ గా బ్రతుకుతున్నాం అక్క మేము. ఇప్పుడు మీరు కాలేజ్ బ్యాగ్ తీసుకొని వచ్చారంట కదా, ఫస్ట్ టైం వచ్చినప్పుడు కాలేజ్ బ్యాగ్ తో వచ్చినాం అక్క. సో క్యూట్ యా.
ఫస్ట్ టైం ఫస్ట్ టైం యాక్చువల్గా వచ్చినప్పుడు కాలేజ్ బ్యాగ్లు వేసుకొని నేను మన ఇద్దరు కానీ నా ఫ్రెండ్ అంటారు ముగ్గురం రాగానే మీరు ఆరో పిల్ల పిల్ల ఆడదీసింది అవునన్నా మేమే ఇందులో సుమంత్ నేనే అన్నా డన్ మీరు ఏం మీ దగ్గర ఏం కెమెరాలు లేవు అంటే చాలా లిమిటెడ్ సోర్సెస్తో మీరు మిలియన్స్ ఆఫ్ పీపుల్ని ఈ సినిమా మీ వెబ్ సిరీస్ చూసేలా చేయగలిగారు మీకు అన్ని ఇస్తాం మీకు సినిమా చేసే సినిమాటోగ్రాఫర్ని సినిమాలు చేసే ఎడిటర్ని సినిమా చేసే మ్యూజిక్ డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేయడానికి సుమా అక్కని ప్రీ రిలీజ్ చేయడం అన్నీ ఇస్తాం మనం ఒక మంచి వెబ్ సిరీస్ కంటెంట్ ఏమైనా చేద్దామా లేదా ఇంకా దీనికన్నా ఒక మంచి కంటెంట్ ఇంకా పెద్ద లెవెల్ అప్గ్రేడ్ చేసి ఏమైనా చేద్దామా అంటే ఇక అందరు సినిమా వల్లనే ఇస్తున్నప్పుడు మనం సినిమానే చేద్దాం కదన్నా అని మేబీ ఆ రోజు ఆ మాట అనకపోయి ఉంటే ఈ రోజు మేము సినిమా చేయకపోతుండేమో అంటే ఇంత జల్దీ చేయకపోతుండేమో కానీ ఏదో చిన్న కాన్ఫిడెన్స్ ఉండే కానీ దాన్ని ప్రాపర్గా అన్నవాళ్ళు నేను అన్నదాన్ని నిజంగానే తీసుకొని వీళ్ళు ఏదో చేయగలుగుతారు అనిపిస్తుందని వాళ్ళు నమ్మి మమ్మల్ని పాలిష్ చేసి షైన్ అయ్యేలా చేస్తారు ఇవాళ మేము ఫేమస్ సినిమాతో మంచిగా పాలిష్ చేయారు అందరూ బాగుంది సరే మెంతులేద్దామా సో మన ప్రొడ్యూసర్స్ అన్నమాట మనవి బెస్ట్ క్వాలిటీ మెంతులు అక్క అవునా సూపర్ హై క్వాలిటీ మెంతులు ఓకే అయితే వేస్తున్నా ఓకే వేసేసాం మెంతులు కూడా వేసేసాము ఇప్పుడు నెక్స్ట్ మనము ఇందులోకి కొన్ని వెల్లుల్లిపాయలు వేయాలి ఈ వెల్లుల్లిపాయలు ఎలా ఉండాలి అంటే ఈ ఆవకాయలో మూమెంట్స్ తగిలి తగలకుండా అప్పుడప్పుడు ఒకటి పంటి కింద కచక్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా చాలా బాగుంటుంది చెప్పండి అయితే ఈ వెల్లుల్లిపాయ లాగా మూమెంట్స్ ఏంటి అని ఎవరు చెప్తారు నేను చెప్తాక పర్లేదు అంటే వెల్లుల్లిపాయలు యాక్చువల్లీ మన ట్రిపుల్ ఆర్ టైంలో కీరవాణి గారు చెప్పారు కదా జీడిపప్పు లాంటి సీన్స్ జీడిపప్పు మూమెంట్స్ అన్నారు కదా అట్లా మనకి వెల్లుల్లిపాయ మూమెంట్స్ ఉంటాయి మీ చేతిలో ఎన్ని ఉన్నాయో అంతగా ఎక్కువనే ఉంటాయి మనం ఓకే ఒక మూమెంట్ చెప్పు ఒక మూమెంట్ అంటే చాలా ఉంటాయి అక్క ఏమన్నా రివీల్ అయ్యేలా ఉంటుంది అర్థమైంది నాకు అంటే నీకైతే సింగిల్ సినిమాలో కాబట్టి వీళ్ళ మధ్యలో ఏదైనా మూమెంట్ ఉండి ఉంటుంది వీళ్ళ మధ్యలో బోలెడ్ అనే మూమెంట్ ఉంటుంది అలాగే నువ్వు సింగిల్గా ఉండడం